సార్ నమస్తే నమస్కారం సార్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు ముఖ్యంగా ఆ నలుగురికి ప్రజాదారణ లేదనే బయటికి పంపించారా నిజంగా క్రాస్ వోటింగ్ పాల్పడ్డారా వాళ్ళు అడుగుతున్నట్టు అక్కడ సీసీ కెమెరా పెట్టారా లేకపోతే ఎలా తెలిసింది మీకు అనేది వాళ్ళు అడుగుతున్నారు సరే కోడింగ్ ఉంటుందని చెప్తున్నారు కానీ వాళ్ళతో పాటు ఇంకా ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఓటేసి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మీరేమంటారు నమస్తే అండి ముందు మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు దీంట్లో మొత్తం ఎవరమైనా నేను గానీ ఇంతకు ముందు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ గానీ ఇండైరెక్ట్ గా ఏదైతే ఎమ్మెల్సీ గానీ రాజ్యసభ మెంబర్లకు గానీ జరిగేటువంటి ఎన్నికల్లో ఈ యునిక్ కోడ్ అనేది ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ దానివల్ల మనం పార్టీలో మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం ఓటింగ్ జరగాలి ఎందుకంటే పార్టీ ప్రతిష్టకు మనం ఒక ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ఒక ఎన్నిక మాకు మెజారిటీ ఉంది అనుకున్నప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీని ఖచ్చితంగా అందర్ని కూడా మా పార్టీ ఎంపీని మా పార్టీ ఎంపీని ఒక విప్పు అంటే అవకాశం ఉన్నప్పుడు విప్పు ఇవ్వడము ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్పు జారీ చేయడానికి లేదు కాబట్టి మేము ఈ యూనిక్ కోడ్ అనేటువంటిది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇచ్చినారు మేమే కాదు సో మాకున్నటువంటి వీళ్ళందరికీ కూడా 22 మందికి కేటాయించినాం కాబట్టి 22x7 అంటే 154 ఓట్లు మాకు వస్తే వాళ్ళకు 19+2 21 అంటే మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఈ పార్టీని ధిక్కరించి పోయిన వాళ్ళు అనుకున్నా కూడా 21 ఓట్ల కంటే వాళ్ళకి ఎక్కువ పడకూడదు కానీ 23 పడ్డాయి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి క్రాస్ ఓట్ చేసినారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేటువంటి విషయంలో వీళ్ళందరికీ కూడా కోడ్ ఇవ్వడం జరిగింది దాని ఎగ్జామిన్ లో అక్కడ ఉన్నటువంటి మా కౌంటింగ్ మా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో నిష్ణాతులైన మా ఎమ్మెల్యేస్ గాని ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు అనేక సార్లు చూసుకొని పార్టీలో కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీకి ఓటు వేయలేదన్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరే సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు సస్పెన్షన్ గురైనటువంటి ఈ నలుగురు శాసనసభ్యులు కూడా వాళ్ళు ప్రెస్లో కానీ మీడియాలో కానీ అనేక విషయాలు వాళ్ళు బయటికి చెప్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా మనం ఇంతకుముందు మన శ్రీరామ్ గారు మాట్లాడుతూ అంటే మేము సస్పెండ్ చేసినంత మాత్రాన దే ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ దేర్ మెంబర్షిప్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అది ఎప్పుడైతుందంటే విప్పు జారీ చేసి విప్పుకు విరుద్ధంగా చేసినప్పుడు లేకపోతే అది స్పీకర్కు మాత్రమే అధికారాలు ఉంటాయి లేకంటే యాంటీ పార్టీ యాక్టివిటీస్కు వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పి స్పీకర్ గారు నమ్మినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మేము అందుకనే రఘురామరాజు గారికి మేము అక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో ఉండేటువంటి స్పీకర్ గారికి మేము చెప్పడం జరిగింది అయ్యా మీరు డిస్క్వాలిఫై చేయండి చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కంప్లీట్ గా డిస్క్వాలిఫై చేసినట్టు కాదని చెప్తున్నారు మరి ఈ సస్పెండ్ అయిన నలుగురితో ఇంకేమైనా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారా ఇంకా ఏమంటారు ఇప్పుడు వీళ్ళను డిస్క్వాలిఫై చేసినట్టు కాదు కంప్లీట్ గా పంపించినట్టు కాదు సస్పెండ్ మాత్రమే చేశాము మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నా అంటే ఇప్పుడు వాళ్ళంతా రిపెంట్ అయ్యి అయ్యా మేము ఈ పార్టీలో కొనసాగుతాం జరిగిపోయినటువంటి తప్పు ఏదో జరిగిపోయింది అన్నప్పుడు ఎందుకంటే అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు అల్టిమేట్ గా చంద్రబాబు రెడ్డి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు వాళ్ళు రియలైజ్ అయ్యి మేము తప్పు చేసినట్టు ఒప్పుకుంటే అని చెప్తున్నారు కానీ మీరు ప్రొసీజర్ ప్రకారం సస్పెండ్ చేసే వాళ్ళని షోకాస్ నోటీసులు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి ఉండేవారు ఆ సందర్భంలో అయినా సరే మీరు దాని తగ్గట్టుగా చర్యలు తీసుకునేవాళ్ళు కానీ ఆ ఛాన్స్ పోగొట్టారు కదా సరే అండి ఇప్పుడు అంటే ఒక ఒక క్లియర్ కట్ గా ఒక ఇది మా పార్టీకి ఒక అంతర్గతమైనటువంటి వ్యవహారము ఇందులో ఇప్పుడు మిగతా విషయంలో ఇప్పుడు స్పీకర్ గారు అనుకోండి
దే ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ లూసింగ్ ఎనీథింగ్ ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీకి ఒక ఎందుకంటే ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి వ్యవహారం ఇది కాబట్టి మరి పార్టీలో ఉన్నటువంటి మరి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు సో దీని వల్ల అంటే అంత డ్యామేజ్ వాళ్ళకు జరిగినట్టు కాదు ఇట్స్ వెరీ లైటర్ గానే కానీ చిన్న గోవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎమ్మెల్యే శ్రీదేవి గాని లేకపోతే మేకపాటి గాని ఒకటి చెప్తున్నారు మేము క్రాస్ వోటింగ్ పాల్పడలేదు మాతో మాట్లాడుంటే మేము చెప్పుండేవాళ్ళం అని చెప్తున్నారు యా ఇవన్నీ జరుగుతాయండి సరే వాళ్ళ సమాధానాలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అధ్యక్షులుగా ఈ పార్టీ అధ్యక్షులు వారు అన్నీ కూడా గమనించి అంటే సరే ఇప్పుడు మనం చెప్పడం కాదు అల్టిమేట్ గా వాట్ ఈజ్ ది ట్రూత్ అనేది ఇంపార్టెంట్ నిజమేంటి వాస్తవం ఏంది అనేటువంటిది ఒక నిర్ధారణకు రావాలి ముఖ్యమంత్రి గారు ఎవరి మీద కూడా చాలా ఓపిగ్గా ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అందులో మేడం ఆమె ఎమ్మెల్యే గారు మేకప్ శ్రీదేవి గారు అంటే మేము ఈ పార్టీలో మహిళలన్నా అందులో ముఖ్యంగా దళిత మహిళలు అంటే ఎంత పెద్ద గౌరవం ఉందో అది మేము సార్ మేము చేసే ఈ కార్యక్రమాలే కోట్ల మంది జనాభాలో చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఆమె ఆ సామాజిక వర్గమే కాదు కదా మిగతా ముగ్గురు కూడా మరి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా శాసనసభ్యులు ఉన్నారు రైట్ ఇంకా మరి ఇంకా దాంట్లో మరి సమాజంలో వాళ్ళకు కూడా అందరూ ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్ అతిక్రమించినప్పుడు వేటుపడ్డం అనేటువంటి సహజము అందులో ఎక్కడ కూడా ఉపేక్షించినటువంటి వ్యవహారం కాదు ఇది మనం ఒక సమాజ సామాజిక వర్గాలకో లేకంటే జెండర్ అంటే మహిళలని కానీ ఆ యాంగిల్లో అసలు ముఖ్యమంత్రి గారికి మనం మాకు అలా ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు ఇది.